హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాణి గారు రాసిన మీనా కథలోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా మీనా కృష్ణకి తన అందమైన కథ గురించి ఈ విధంగా చెప్పసాగింది అనగనగా ఓ అమ్మాయి ఉంది ఆ అమ్మాయి అందమైంది డబ్బు గలది చదువుకుంది తెలివిగలది తల్లిదండ్రులకు గారాల పట్టి అదంతా నాకు తెలుసులే ఆ సుకుమారికి వచ్చిన సమస్య ఏమిటో చూటుగా చెప్పు ఆ అమ్మాయికి ఒక అతనితో సంబంధం నిశ్చయమైంది అతను ఫారెన్ రిటర్న్డ్ మంచి ఉద్యోగంలో ఉన్నాడు నన్ను చెప్పనిస్తావా కోపంగా చూశాను నువ్వు చెప్పబోయేది నేను గబగబా పూర్తి చేస్తున్నాను చెప్పు కృష్ణ సర్దుకరి కూర్చున్నాడు నేను మళ్ళీ మొదలుపెట్టాను ఆ అమ్మాయి తల్లిదండ్రులు వాళ్ళిద్దరి వివాహం ఎంతో ఆడంబరంగా వేడుకగా చేయాలని కలలు కంటున్నారు ప్రధానం కూడా చేయబోతున్నారు కానీ ఇంతలో ఆ అమ్మాయి ఆ అబ్బాయి మనసు తన మీద లేదని తెలిసింది అప్పుడు ఆ అమ్మాయి కర్తవ్యం ఏమిటి కృష్ణ ఆలోచనగా నా వైపు చూశాడు అది నిజమేనని అహంకారం తొందరపాటుగల ఆ అమ్మాయి పొరపాటు పడటం లేదు కదా అది అనుమానం కాదు అక్షరాల నిజం ఎందుకంటే ఆ అబ్బాయి ఇంకొకరికి రాసిన ప్రేమలేఖ ఆ అమ్మాయి స్వయంగా తన కళ్ళతో తాను చూసింది మీనా ఏమిటిది నువ్వు చెప్పేది నిజమేనా ఆశ్చర్యంగా చూశాడు నిజం చెప్తున్నాను నువ్వెక్కడ ప్రమాణం చేయమంటే అక్కడ చేస్తాను ఇప్పుడు చెప్పు నిష్పక్షపాతంగా ఈ సమస్యకి పరిష్కారం చెప్పు నేనా నేను నేనేం చేయగలను నాకు సరైన సలహా చెప్పు జీవితాంతం నీకు కృతజ్ఞతగా ఉండే దోవ చూపించు భవిష్యత్తులో నేను పొరపాటు చేశానేమో అనే బాధపడకుండా నన్ను రక్షించు మీనా నీకు తెలుసు నా మనసు విప్పు చెప్పుకునేటందుకు నీకంటే దగ్గర వాళ్ళెవ్వరూ నాకు లేరు ఈ విషయం అసలు నీకు ఉత్తరం రాద్దామనుకుంటున్నాను నేను పిలిచినట్టుగా నువ్వే వచ్చావు నిజం చెప్పు నా మీద మనసు లేని వ్యక్తిని నేనెలా చేసుకోను అతన్ని నేనెలా తర్వాత భరించగలను అది ఆ వ్యక్తికి నీ మనసులో ఉన్న విలువను బట్టి ఉంటుంది నువ్వు అతన్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంటే ఇప్పటికీ ఊరుకొని మౌనంగా పెళ్లి చేసుకో తర్వాత అతన్ని మెల్లగా మార్చుకునే ప్రయత్నం చెయ్యి నేను అతన్ని అంతగా ఇష్టపడకపోతే మీ అమ్మ నాన్నల ముందు ఈ విషయం బయటపెట్టి ఆ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పు వాళ్ళు నా ఇష్టం లక్ష్య పెట్టకపోతే ఎందుకు లక్ష్య పెట్టరు వాళ్ళు నీ సుఖం ఆనందం కంటే ఇంకేం కోరుకుంటారు అంతేనంటావా అంతకంటే మార్గం నాకు ఇంకేం కనిపించడం లేదు అయినా ఇది పూర్తిగా మీ కుటుంబ విషయం పరాయి వాడిని నేనేం చేయగలను ఎందుకు ఇలా పదిసార్లు పరాయి వాడిని అని గుర్తు చేస్తావు భయపడకు నీ మీద నేనేమి హక్కులు అధికారాలు ఏర్పరచుకోవడానికి రాలేదులే నువ్వు పరాయి వాడివని నేను భావిస్తే ఇవన్నీ చెప్పేదాన్నా థ్యాంక్స్ మీనా అతను చటుక్కున పని ఉన్నట్టు కుర్చీలోంచి లేచి వెళ్ళిపోయాడు నేనక్కడ సోఫాలో వెనక్కి జారిగిలబడి కూర్చున్నాను అతను వెనక్కి తిరిగి మళ్ళీ నా ఎదురుగా వచ్చి కూర్చోలేదు కిటికీ దగ్గరికి దగ్గరికెళ్ళి దానికున్న తెర కాస్త పక్కకు లాగి అక్కడి నుంచి కిందకు చూస్తూ నిలబడిపోయాడు అతని ధోరణి చూస్తే మా ఇద్దరి మధ్య మాట్లాడాల్సిన పని అయిపోయిందన్నట్టుగా ఉంది కొద్దిసేపు అయింది అతను కదిలి రాలేదు వచ్చే సూచన కూడా కనిపించలేదు బాగుంది నన్ను ఇక్కడ కూర్చోబెట్టి నువ్వక్కడికి వెళ్ళి నిలబడ్డావేమిటి ఇదే నా మర్యాద అన్నాను ఇక్కడ కంటికి చాలా ఇంపైన దృశ్యం కనిపిస్తుంది నువ్వు కూడా రా చూద్దు గాని నేను లేచి వెళ్ళాను అతను కాస్త పక్కకు జరిగి నిలబడ్డాడు నేను కూడా ఆ కిటికీలోంచి కిందకు చూశాను నిజమే కింద కనిపిస్తున్న ఆ దృశ్యం చాలా సుందరంగా ఉంది పచ్చిక మీద అక్కడక్కడ టేబుల్స్ పరిచి విందు ఏర్పాటు చేశారు జనం నవ్వుతూ తుళ్ళుతూ కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు అక్కడికి కొద్ది దూరంలో కాస్త ఎత్తుగా ప్లాట్ఫామ్ మీద ఖరీదైన బట్టలతో మెళ్ళో పెద్ద పూలదండలతో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఉన్నారు విందుకు వచ్చిన వాళ్ళు మొదట వాళ్ళ దగ్గరకు వెళ్ళి బహుమతులు ఇచ్చి ఆ తర్వాత విందులో పాల్గొంటున్నారు వచ్చిన వాళ్ళు విసిరిన చిలోక్తులకి కాబోలు వధూవరులు నవ్వులతో ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటున్నారు దూరంగా గేటు దగ్గర బ్యాండ్ వినిపిస్తుంది నేను కూడా ఒక్క క్షణం సర్వం మర్చిపోయి ఆ వధూవరులని ఆ విందు సందడిని గమనిస్తూ నిలబడిపోయాను నా కళ్ళ ముందు అప్రయత్నంగా ఇంకో దృశ్యం మెదిలింది అక్కడ ప్లాట్ఫామ్ మీద ఆ పెళ్లి కూతురికి మారుగా నేను నా పక్కన సారథిని ఊహించుకున్నాను అమ్మ విందు హడావుడిలో చకచకా ఎలా తిరుగుతుందో కళ్ళకి కట్టినట్టు కనిపించింది కానీ నేను ఆ అమ్మాయి ఉన్నంత సంతోషంగా ఉండగలనా సారథి వైపు తలతిప్పి చూసేటప్పుడు నా ముఖంలో అలా సిగ్గు దొంతర్లు జరుగుతాయా పెళ్ళి రోజు అనేది ఆడపిల్ల జీవితానికి ఎంత మృదు మధురమైన స్వప్నం నిట్టూరుస్తూ అప్రయత్నంగా పైకనేశాను ఏం ప్రత్యేకంగా ఆడపిల్లకేనా మగవాళ్ళకి మాత్రం లేదా కృష్ణ కూడా తగ్గు స్వరంతో అన్నాడు కొద్దిసేపు అయిన తర్వాత ఇద్దరం యువతలకు వచ్చేసాం పొద్దుపోయింది ఇక నేను వెళ్తాను అన్నాను ఆ డబ్బు తీసుకో అతను గుర్తు చేశాడు ఇప్పుడు తీసుకోను ఈ రోజుకి నీ దగ్గరే ఉండని రేపు వస్తానుగా రేపు రాజుని తీసుకొస్తాను నీ చెల్లెల్ని నీకు భద్రంగా అప్పగించి నా డబ్బు నేను తీసుకుంటాను సరేనా అతను నా మాట నమ్మినట్టు లేదు విసుగ్గా ముఖం పెట్టాడు మళ్ళీ రేపటిదాకా దేనికి అహర్నిశలు ఏదో ఒక పని చేసుకుంటూ గడిపేవాడిని ఇలా గోళ్ళుకి వెళ్ళుకుంటూ కూర్చోవాలంటే నా ప్రాణం మీదకు వచ్చినట్టుగా ఉంది మళ్ళీ నువ్వు రావాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడు నీతో వస్తాను ట్యాక్సీలో బయట వెయిట్ చేస్తుంటాను రాజును పంపే ఇంకా నా మీద కోపం పోలేదా నీకు పోయిందని అబద్ధం చెప్పమంటావా వద్దు చాలా మందిలో ఉండే బలహీనత నాలో కూడా ఉంది అబద్ధం నేను చెప్తాను కానీ ఎదుటి వాళ్ళు చెప్తే భరించలేను రాజు ఎవరో మా ఇంట్లో చెప్పకపోవటమేగా నా నేరం అదేగా నీ కోపం దీనికి ఇంకెప్పుడైనా సంజాయిషి చెప్తాను ఇప్పుడు మాత్రం కాదు నేను రాజును తీసుకొని ఇక్కడికి వస్తాను ఒట్టు ఈ ఒక్కరోజు మాత్రం ఓపిక పట్టు దయవుంచి తొందరపడకు నేను బయలుదేరి వస్తుండగా కృష్ణ హఠాత్తుగా అన్నాడు మీనా నేను నిన్ను దేనికి సంజాయిషి కోరటం లేదు నా వల్ల అసలే మనస్పర్ధలతో దూరమైన మన రెండు కుటుంబాల మధ్య నీ తెలివి తక్కువతనంతో మరింత అఘాధం కలుగుతుందేమోనని అంతకంటే ఇంకేం కాదు రాజును పంపే వాళ్ళు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందని చెప్పు రాజు ఎవరో మీ అమ్మకు తెలియాల్సిన అవసరం ఎప్పటికీ రాదు నేను అలాగే అన్నట్టు తలూపాను అమ్మకి ఎంతో ప్రీతిపాత్రురాలైన రాజుని అలా ఇంట్లోంచి పంపటం నాకు సాధ్యమవుతుందా చివరికిదంతా ఎటుదారి తీస్తుందో కృష్ణ నా కారు వరకు వచ్చాడు కారు స్టార్ట్ చేయబోతూ అన్నాను గదిలో ఒంటరిగా కూర్చోవటం బోరుగా ఉందంటున్నావుగా పోనీ నాతో రాకూడదు అలా కొద్దిసేపు తిప్పి దింపెళ్తాను ఎందుకు దోవలో ఎవరైనా కనిపిస్తే మళ్ళీ కారులో నుంచి తోసేయడానికా నన్ను అదేమిటి ఆ రోజు ఇంటి నుంచి వచ్చినప్పుడు ఆవిడెవరో చూసిందని నాతో మాట్లాడుతున్న నువ్వు ఎంత కంగారు పడ్డావు నా చెయ్యి విదిలించుకొని వెళ్ళిపోలేదు ఆ క్షణం నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోలేను ఎప్పటికీ మర్చిపోను కూడా నేను వెంటనే సమాధానం చెప్పలేకపోయాను చివరికిలాగన్నాను నువ్వు చాలా చెడ్డవాడివి ఒక చిన్న విషయానికి ఇంత వంకరగా ఆలోచిస్తావని అనుకోలేదు కారు స్టార్ట్ చేశాను చెడ్డవాడినా కాదు విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకునే విచక్షణ జ్ఞానం కలవాడిని అయితే మాత్రమే సుడిగాల్లా వచ్చి చుట్టేశావు నా ఇంగిత జ్ఞానం అంతా గాల్లో కలిసిపోయింది ఇప్పుడు పర్వాలేదులే సుడిగాలి తగ్గింది నేను నేనైనాను ఏమిటి ఆశ్చర్యంగా ఆసక్తిగా అతని వైపు తిరిగాను ఏమీ లేదు వెళ్ళు పొద్దుపోయింది ముద్దుల కూతురు ఏమైపోతుందోనని మీ అమ్మ కంగారు పడుతుందేమో రేపు తప్పకుండా వస్తాను నేను వెయిట్ చేస్తుంటాను కార్ డోర్ వేసేస్తూ అన్నాడు కారు కదిలింది కావాలని నేను మెల్లగా డ్రైవ్ చేయసాగాను కృష్ణలో ఉన్న మహత్ ఏమిటో అతని దగ్గర ఎంతసేపు కూర్చున్నా తృప్తి తీరదు హఠాత్తుగా చెప్పకుండా మధ్యలో లేచి వచ్చేసినట్టే ఉంటుంది అతన్ని మళ్ళీ చూసే వరకు ఎలాగో అనిపిస్తుంది కారు బయలుదేరబోయే ముందు అతనన్న మాటలే గుర్తుకు రాసాగాయి అయితేనే సుడిగాల్లా చుట్టేశావు నా ఇంగిత జ్ఞానం నశించింది ఇప్పుడు పర్వాలేదు సుడిగాలి తగ్గింది నేను నేనైనాను అంటే 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 నా మనసులో ఈ అంటే అన్న ప్రశ్న వేయి కంఠాలతో మృదు మధురంగా ప్రతిధ్వనించసాగింది ఆ ప్రశ్నకు సమాధానంగా నా మనసు కొన్ని దృశ్యాల వైపు వేలిపెట్టి చూపించింది అవి అతను నేను బెజవాడలో కలిసి తిరగటం నిమ్మలూరులో రాజు పెళ్లికి ముందు తోటలో ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనలు వరుసగా గిరగిరా తిరగసాగాయి కృష్ణ మనసులో నిజంగా నాకేదైనా ప్రత్యేకమైన స్థానం ఉందా అతను ఎందుకలా గాంభీర్యం చుట్టూ గోడలా కట్టుకొని నన్ను తొంగి చూడనివ్వటం లేదు దాని కారణం అతని విచక్షణ జ్ఞానమేనా అమ్మ మా ఇద్దరి మధ్య పెద్ద అడ్డు అనే భయమా ఆలోచనల జాడలో తలమునకలవుతూ ఎంత నిదానంగా డ్రైవ్ చేసినా ఇల్లు రానే వచ్చేసింది తీరా ఇంటిగేడు దగ్గర కారు ఆగినప్పుడు కానీ అమ్మ నేను బయలుదేరేటప్పుడు సారథిని కూడా తీసుకురమ్మనమని హెచ్చరించడం గుర్తుకు రాలేదు ఒకవేళ సారథి వచ్చాడేమో అతను రాజుని చూడాలని తహతహలాడుతున్నాడయ్యే ఒకవేళ అతను రాకపోతే మళ్ళీ వెళ్ళవచ్చుననే ఉద్దేశంతో కారు బయటే ఆపి చిన్న గేటు ద్వారా లోపలికొచ్చాను పరుగులాంటి నడకతో ఇంట్లోకి వస్తున్న నేను వరండా మెట్లెక్కుతున్న దాన్నలా చెటుక్కున ఆగిపోయాను లోపల నుంచి అమ్మ కంఠం అరుస్తున్నట్టుగా వినిపిస్తోంది సాధారణంగా ఎప్పుడు బిగ్గరగా మాట్లాడటానికి ఇష్టపడని ఆవిడ ఇలా సభ్యతా సంస్కారాలు మర్చిపోయి అరుస్తోంది అంటే ఏదో జరగకూడదే జరిగిందన్నమాట ఆ జరిగిందేమిటో కానీ ఆవిడికి ఒళ్ళు తెలియనంత ఆగ్రహాలు తెప్పించింది ఏమై ఉంటుందబ్బా అనుకుంటూ వరండాలో ఉన్న స్తంభం పక్కకు దూసుకుని లోపల నుంచి వినవస్తున్న సంభాషణ ఆలకించాను ఆవిడ నాన్నగారి మీద విరుచుకు పడుతోంది అసలు మనిషేనా మీకు జ్ఞానం ఉందా జరిగిన దానికి బుద్ధి చెప్పాల్సింది పోయి ఈ దిక్కుమాల దాన్ని వెనకేసుకొస్తారా కృష్ణవేణి ఇప్పటికి రెండుసార్లు చెప్పాను రాజేశ్వరి దిక్కులేనిది కాదు నువ్వు అనవసరంగా నోరు పారేసుకోవద్దు ఆ ఉత్తరం ఎవరు రాశారో వాళ్ళని అడుగు మా అమ్మాయిని చేసుకుంటానంటూ మన వెనక ఇంత నాటకం ఎందుకు జాడాల్సి వచ్చిందో ఈ నమ్మక ద్రోహం ఏమిటో నిలదీసి మరీ అడుగు కావాలంటే పద నేను వస్తాను ఈ సంభాషణ వినగానే నా ప్రాణం ఎగిరిపోయినట్టయింది అమ్మ విసురుగా జాడించినట్టుగా అంది ఎవరిని ఏది అడగాలో ఎవరికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు మీ బోడి సలహాలు నాకేం అవసరం లేదు ముందు దీన్ని బయటకు పంపిన తర్వాత మిగతా విషయాలు ఇదిగో మర్యాదగా చెప్తున్నా రాజు వంటి మీద నీ చెయ్యి పడిందా నేను ఊరుకోను ఊరుకోక చేసేదేమిటండి మీరు కన్న కూతురు భవిష్యత్తులో నిప్పులు చెరగటానికి సిద్ధమైన ఈ దాన్ని ఇంకా ఇంట్లో ఉండనిమ్మనే మీరు తండ్రేనా ఇది నా ఇల్లు నా ఇష్టం మీరు హద్దు మీరు మాట్లాడితే అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకుంటే నౌకర్ల ముందు అవమానాలు పాలు కావాల్సి వస్తుంది జాగ్రత్త మన వెనక ఇంత నాటకం ఆడుతుందా ఎన్ని గుండెలు దీనికి నిన్నే నడు బయటికి అమ్మ రాజు రెక్కపట్టి గుమ్మం దగ్గరకు లాక్కొచ్చి బయటకు తోసింది కానీ అప్పటికే అక్కడికొచ్చిన నాన్నగారు రాజు రెండో చేయి గట్టిగా పట్టుకొని లోపలికి లాగారు ఆవేశంతో ఆగ్రహంతో ఒకరికి ఒకరు తీసిపోనట్టు రౌద్రమూర్తుల్లా ఉన్న ఆ ఇద్దరి మధ్య రాజు బెదిరిన లేడకూనెలా ఉంది కారు మేఘంలో ఏ క్షణంలోనైనా కన్నీళ్లు కుండపోతగా కురవటానికి సిద్ధంగా ఉన్న దాని ముఖం చూసేసరికి నాకు ఏడుపు వచ్చినంత పని అయింది ఇంకా అక్కడ నిలబడలేని నేను చప్పున లోపలికెళ్ళాను నన్ను చూడగానే అమ్మ కోపం అంతా నా మీద విరుచుకుపడింది చేతిలో ఉన్న ఉత్తరం నా మొహాన విసురు కొడుతూ ఏమిటి దారిన పోయే శని నీ జీవితంలోకి తెచ్చుకున్నావు అది చదువు నీకే తెలుస్తుంది అసలు దీనికి అంతటికీ కారణం నువ్వు నీ అంత తెలివి తక్కువ మొద్దుని నేనెక్కడా చూడలేదు నిన్ను వాజమ్మం చేసి నీ అదృష్టం తను దోచుకుందామని చూసింది వెంటనే ఏం మాట్లాడాలో తెలియని నేను మనసులో గబగబా మమ్మీకి ఎలా సర్ది చెప్పటమా అని వేగంగా ఆలోచిస్తూ పైకి ఉత్తరం తీసి ఆశ్చర్య పనుల దానిలో చదవసాగాను అక్కడే ఉన్న తాయారమ్మ రెండంగల్లో నా పక్కకొచ్చింది తగ్గు కంఠంతో ఈరోజు మనమంతా ఎంత అదృష్టవంతులం అమ్మాయి గారు ఈ ఉత్తరం నా కళ్ళబడింది కాబట్టి సరిపోయింది లేకపోతే అంది కళ్ళు తిప్పుతూ నా పొరపాటు అర్థమైంది అయితే ఇది ఈవిడి చలవన్నమాట కృష్ణ దగ్గరికి వెళ్ళాలనే తొందరలో మళ్ళీ రాజు వచ్చి నాతో ఎక్కడ బయలుదేరుతుందోననే భయంతో హడావిడిగా వెళ్ళిపోతున్న నేను అంతక్రితం ఇంకోసారి చదివిన ఈ ఉత్తరం బీర్వాలో భద్రపరచటం మర్చిపోయి వెళ్ళిపోయాను అమ్మ తాయారమ్మా అనుకుంటూ ఆవిడ వైపు చూశాను చింపిరి చాటలా ఉన్న ఆ ముఖంలో రాజు మీద పగ తీర్చుకున్నాననే పైశాచికమైన ఆనందం నాట్యం చేయసాగింది ఎంత ఘోరం మమ్మీ నా వెనక ఇంత నాటకం జరుగుతోందని కలలో కూడా అనుకోలేదు అన్నాను అమాయకంగా ముఖం పెట్టి అప్పటికే నా బుర్రం వెరుపు కంటే వేగంగా పనిచేస్తోంది ఎంత ఆశతో నా వైపు చూస్తున్న రాజు ఈ మాటలు వినగానే తెల్లబోయింది నాన్నగారు కూడా దిమ్మెరిపోయినట్టు చూడసాగారు నేను ఉత్తరం మమ్మీ చేతికిచ్చి రాజు దగ్గరికి వెళ్ళాను దానికి అభిముఖంగా నిలబడి తీవ్రంగా అన్నాను అయితే నేను ఇన్నాళ్ళు పాముకి పాలు పోశానన్నమాట నువ్వింత విషపు నాగువని నేను కలలో కూడా అనుకోలేదు ఎంత ధైర్యం నీకు రాజు పిచ్చిచూపులు చూడసాగింది నేను కన్ను కొట్టాను ఇదంతా నటనే అన్నట్టు పెదవి విరిచి కొంటెగా చూశాను అది అయోమయంగా చూడసాగింది చూపుడు వేలు చూపించి బెదిరిస్తున్నట్టుగా అన్నాను మా అమ్మ మంచిది కాబట్టి ఈరోజు నీ ప్రాణాలు దక్కినాయి ఇదే ఇంకో ఇంట్లో అయినట్టయితే నిన్ను చిత్రహింస చేసి ఉండేవాళ్ళు నువ్వు తక్షణం నా వాక్యం పూర్తి కాలేదు నాన్నగారు పిడుగుపడ్డట్టుగా గర్జించారు మీనా మీనా నేను ఆశ్చర్యంగా వెనక్కి తిరిగాను ఆయన ముఖం నేను పుట్టి బుద్దెరిగిన తర్వాత ఎన్నడూ చూడనంత తీవ్రంగా ఉంది నువ్వు నువ్వు ఆయన ఆవేశంతో మాట తడబడింది ఇంతలో అదే సమయంలో బయట కారు ఆగిన ధ్వని వినిపించింది అమ్మ తాయారమ్మ వైపు చూసింది ఆ చూపుకి అర్థం గ్రహించిన దానిలా ఆవిడ వడివడిగా బయటికెళ్ళింది మరుక్షణం గిరుక్కున తిరిగి వస్తూ అల్లుడు గారు వచ్చారు అంది అమ్మ ముఖం ఒక్క క్షణం నల్లగా అయ్యింది నా వైపు తిరిగి మీనా నువ్వు లోపలికెళ్ళు అంది రాజు వైపు తిరిగి ఏయ్ నువ్వు కూడా అంటూ ఆజ్ఞాపించింది అమ్మ నోట్లో నుంచి ఆ మాట రావటం ఆలస్యం స్వామి భక్తి పరాయణురాలైన తాయారమ్మ రాజు చేయి పట్టుకొని లోపలికి లాక్కెళ్ళింది సార్థి వచ్చాడు అనగానే తుళ్ళిపడ్డట్టుగా అయిన రాజు తాయారమ్మని ప్రతిఘటించలేదు అమ్మ బయటికి వెళ్ళి రండి రండి మీరింకా రాలేదేమోనని ఇప్పుడే అనుకుంటున్నాను అంటూ సాధారంగా ఆహ్వానించింది ఆ కంఠంలో నిశ్చలత్వానికి నేను ఆశ్చర్యపోయాను అక్కడి నుంచి లోపల గదిలోకి వచ్చేసే ముందు నేను అప్రయత్నంగా నాన్నగారి వైపు చూశాను వెంటనే నా గుండెలు జల్లు అన్నాయి నాన్నగారి చూపులకే శక్తి ఉంటే ఆ క్షణంలో నేను నిలువునా భస్మం అయి ఉండేదాన్నేమో నాన్నగారికి నా మీద బాగా కోపం వచ్చిందని గ్రహించాను నా మనసంతా చేదు తిన్నట్టుగా అయ్యింది లోపలికి గదిలో వచ్చిన నాకు అక్కడ రాజు కనిపించలేదు తాయారమ్మని అడిగితే అదిగో అక్కడ ఆ గదిలో ఉంది అని త్వర త్వరగా పని మీద వెళ్ళిపోయింది స్టోర్ రూమ్ పక్కన తాయారమ్మ గదిలో అడుగుపెట్టిన నేను రాజు గది మధ్యలో బేలగా కిందకు చూస్తూ చలనం లేని బొమ్మల నిలబడి తల ఉంది అది నిలబడిన ఆ తీరుకి నా గుండెలు కదిలినట్టయినాయి వెంటనే దగ్గరకు లాక్కొని వాణిలా హృదయానికి హద్దుకోవాలనిపించింది దగ్గరకు వెళ్ళగా రాజు చేయి విదిలించుకుంది కోపం వచ్చిందా అనునయంగా అడిగాను లేదొదిన నీ మీద కాదు నా మీదే నాకే కోపంగా ఉంది అసలు నేను ఇక్కడికి రావటమే పొరపాటు వచ్చిన తర్వాత మర్యాద తెలిసి కూడా ఈ నాటకంలో ఇరుక్కోవటం ఇంకో పెద్ద అపరాధం నాటకమా కాకపోతే ఏమిటి సారథి ఇష్టం లేకపోతే అత్తయ్యకి నువ్వెందుకు సూటిగా చెప్పవు మధ్యలో నన్ను ఇరికించటం దేనికి ఒక చిన్న అబద్ధం చెబితేనే మా అన్నయ్య చీల్చి చెండాడుతాడే ఎప్పుడైనా దేనికైనా మా కోసం కాకపోయినా ఎదుటి వాళ్ళ కోసమైనా కాస్త తికమకాక మాట్లాడాలనిపిస్తేనే మా ప్రాణం పోయినట్టే అనిపిస్తుందే నువ్వింత తేలిగ్గా ఇన్ని అబద్ధాలు ఎలా ఆడుతున్నావో నాకు అర్థం కావటం లేదు నాకు మాత్రం శ్లేష్మంలో పడ్డ ఈగల మహాయాతనగా ఉంది ఒక మంచి పని కోసం అబద్ధం ఆడితే తప్పని నేను అనుకోవటం లేదు మంచా అబద్ధం మీద నిలిచే మంచి పునాది లేని గోడల ఏ క్షణంలోనైనా కూలిపోతుంది చాలా మాటలు నేర్చావే నువ్వు నవ్వు తెచ్చి పెట్టుకుంటూ అన్నాను నా మనసులో బాధ నీకు అర్థం కాదు అదిన ఇదేదైనా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా నీకు తెలీదు నువ్వు అబద్ధాలు ఆడావని తెలిసినా అత్తయ్య మావయ్య నిన్నేమీ అనరేమో కానీ మా అన్నయ్య సంగతి నీకు తెలియదు అదిన ఈ అబద్ధాలకి ఈ నాటకాలకి ఈ క్షణంలో స్వస్తి నేను మావైన అడిగి ఈ రాత్రికి కానీ రేపు గాని మా ఊరు వెళ్ళిపోతాను రాజు ఇక నీ మాట నేను వినను నువ్వేమనుకున్నా సరే ఇంతలో తాయారమ్మ గదిలోకి తొంగి చూస్తూ అమ్మగారు భోజనానికి రమ్మంటున్నారు మిమ్మల్ని ఒక్కర్నే అంది నేను వెనక్కి తిరిగి చూశాను ఎందుకోగాని ఆ సమయంలో ఆవిడ ముఖం చూస్తే నాకు ఎప్పుడూ రానంత కోపం వచ్చింది నాకు లేదు తినను అన్నానని చెప్పు అన్నాను విసురుగా ఆవిడ వెళ్ళిపోయింది నేను వెళ్ళి అక్కడున్న మంచం మీద కూలబడ్డాను అటు కృష్ణకి ఇటు నాన్నగారికి చివరికి రాజుకి కూడా నా మీద కోపం వచ్చింది ఓడిపోయానంటూ అంతరాత్మ విక్కిరించసాగింది ఫ్రెండ్స్ మీనా కథలోని తరవాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం